మమ్మల్ని అరెస్ట్ చేయడం, ఇది ఎక్కడ చూద్దామండి? ఇది ఇలాంటివన్నీ కోకొల్లలు జరిగాయి. నేను అందుకే చెప్తున్నా, ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టే సమస్య లేదు. నేను ప్రజలను కోరుతున్నా, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని మనం కాపాడుకుంటే ఆ వ్యవస్థలు మన కుటుంబాలని కాపాడతాయి. ఈరోజు రాజ్యాంగం మనకిచ్చిన అధికారం ఓటు హక్కు. ఈ ఓటు హక్కు ద్వారా రాజ్యాంగంలో ఉండే అన్ని అమలు చేసుకునే హక్కుని ఆ రోజు రాసినటువంటి అంబేద్కర్ గారు మనకు ప్రసాదించారు. అందుకని రాజ్యాంగ వ్యవస్థలైనటువంటి ఎగ్జిక్యూటివ్ని, అదే మరి లెజిస్లేచర్ని, అదే మరి మీడియాని, అదే మరి జ్యుడిషియర్ని కాపాడుకుంటే అవి మన కుటుంబాన్ని కాపాడతాయి. లేకపోతే ఈ ఉన్మాదులు ఇప్పుడు మిడ్ నైట్ అర్ధరాత్రి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు. రేపు ఏ ఇంట్లోకైనా రావచ్చు, ఏమైనా చేయొచ్చు. దానికి మనం సిద్ధంగా ఉన్నామా? మన ఆస్తులపైన, మన భూములపైన, మన వ్యాపారాలపైన కడాన మన పిల్లలకు రక్షణ లేని పరిస్థితి వస్తుంది. అరాచకం అనేది ఊరికే పోదు. నిన్న కూడా చూస్తున్నా, ఆంధ్రప్రదేశ్ నుంచి కూరగాయలనే పేరుతో బాంబేకి గంజాయి పోతుంది. ఏమైనా సిగ్గుందా మీకు? దానిపైన పోరాడండి పోలీసులు. బయట వాళ్ళు ఏమనుకుంటారు కూడా సిగ్గే లేదా మీకు? ప్రజాస్వామ్యాన్ని కాపాడే మాపైన పోరాడతారు, మమ్మల్ని నివారిస్తారు, గంజాయిని మీరు నివారించలేరు. ఈ విషయం అడుగుతున్నా నేను, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏదో ప్రెస్ పెట్టి తిట్టేస్తే మీకు కూడా వేస్తారు, మీ నాయకులకు కూడా సిగ్గుండదు. కాబట్టి ఏదైనా చేస్తారనుకుంటే మాత్రం అది ఎక్కువ రోజులు నడవదు, నడవనీయం. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సి కోరుతూ నేను ప్రజలందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వీరోచితంగా ముందుకు వచ్చారు కుప్పంలో, నేను చూశాను వీరోచితంగా వచ్చారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఇచ్చారు, చాలా బాగా చేశారు. వాళ్ళు ఒక పక్క పోలీసులు, ఒక పక్క గూండాలు, ఇంకొక పక్క మద్యం, ఇంకొక పక్క డబ్బులు. బయట వాళ్ళు రావడం ఇన్ని చేసినా కూడా ఎక్కడ కూడా భయపడకుండా చాలా ఎదుగా ముందుకు పోయారు. నేను కూడా కుప్పం ఒక ప్రశాంతమైన ప్రాంతం, ఎప్పుడు కూడా శాంతిని కోరుకునే ప్రాంతం, అభివృద్ధిని కాంక్షించే ప్రజానికం, ఎప్పుడు రౌడీజం ఎరుగని ప్రదేశం.